బంటు బాబుకి వ్యాక్సిన్ వేయించడానికి ఈ పెట్ షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. అక్కడ ఏ స్థలాలు ఏదో తెలియదు, ఆన్లైన్లో చూసినాం. ఇంకా లొకేషన్ ఇక్కడ మన ఆటో నగర్ దగ్గరలో వనస్థలిపురం ఈ ఏరియాలో, ఎల్బి నగర్ దగ్గరలో. ఇక్కడ లేకపోతే అక్కడ ఇక్కడ హైత్ నగర్లో ఉంటుంది అంట గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడికి వెళ్ళి వేయించుకోవాలి. అక్కడికి వెళ్తే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ దగ్గర అని చెప్పి ఇక్కడ ఈ పెట్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ అలాగే బంటు బాబుకి డైపర్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి ఆడుకోవడానికి, అవి కూడా తీసుకుందామని పోతున్నాం. కానీ షాప్ అయితే ఉందా లేదా మనకు తెలియదు. కళ్యాణి వద్దన్న రబ్జే రబ్జే అయితే మన బంటు బాబుకి అయితే వ్యాక్సిన్ వేయించడం అయితే కంప్లీట్ అయిపోయింది. వ్యాక్సిన్ వచ్చేసి ఇక్కడ మనం హైదరాబాద్లో వేయించినాం గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇక్కడ మళ్ళీ 28 డేస్ తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ సెకండ్ డోస్ అయితే వేయించాలంట. ఇప్పుడు అది వేయించడం వల్ల మన బంటు బాబు ఎవరైనా ఖర్చునా కానీ ఇంకా వాళ్ళకి ప్రాబ్లం కాకుండా, మన బంటు బాబు కూడా ఏమైనా ప్రాబ్లం కాకుండా ప్రొటెక్ట్ అనేది ఉంటుందంట. సో ఇంకా కొంతమంది అయితే అప్పుడు బంటు బాబు దగ్గరికి వచ్చినప్పుడు అయితే కరువు అట్లాంటివి అయితే చేస్తుండే. ఇప్పుడు టెన్షన్ లేదు, కరగడం అంటే మరి అంత రక్తం వెళ్ళే విధంగా అయితే అంత గట్టి ఏం కరగడు. లేకపోతే ఆడుకుంటాడు చిన్నపిల్లలు కుక్కలు గిట్ట ఆడుకుంటా ఎట్లా మెల్లమెల్ల కరుస్తే ఆ విధంగా కరుస్తారు అన్నట్టు. సో బండి బాబు ఇంజెక్షన్ వేపిస్తున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. వీడి పేరు ధీరా, యానిమల్ లవర్లో మహేష్ అన్న అయితే తీసుకొచ్చుకున్నాడు. చాలామంది ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ తీసుకొచ్చుకోవాలని ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. వీటిని ఒకవేళ మీరు తెచ్చుకున్నా కానీ చాలా జాగ్రత్తగా అయితే పెంచాల్సి ఉంటుంది. ఒకవేళ దీనికి ఇచ్చే మనం ట్రైనింగ్ అంటే మనం పెంచే విధానంలో ఏమైనా తేడా కొట్టినట్టయితే మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది అంట పెద్దగా అయిన తర్వాత. అందుకోసం చాలా జాగ్రత్తగా పెంచాలి. దాని ఇందు ఆడుకుంటారు అందుకోసం ఇక చిన్నపిల్లలకు కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు మేమంటే లారీలో ఉంటాం, ఒకవేళ మహేష్ అన్న పెంచుతుండే కదా యానిమల్ లవర్ అని చెప్పి ఆయన రూమ్లో ఉంటే అన్నీ కూడా అక్కడ చిన్నపిల్లలు అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మహేష్ అన్న మాత్రమే ఉంటాడు. ఆయన లారీ పైన వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని పెట్టేసి వెళ్తుంటాడు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అక్కడ డాగ్స్ కానీ స్నేక్ కానీ ఇవన్నీ ఉంటుంటాయి. అదే మీరు ఇంట్లో పెంచుకున్నారంటే చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుంటుంది. వచ్చే ఇంట్లో వచ్చి వాళ్ళకి పోయే వాళ్ళ కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా భయపెట్టేస్తుంటాయి. అట్లా పెంచుకోవడం అనేది అంత మంచిది కాదు. చూడండి కోతులు కోతులు ఎట్లా కరుచుకుంటాయి చూడండి. వాడు చిన్నోడు, ఈ బంటు బాబు గారు పెద్దోడు, ఆయన కరుస్తున్నాడు. బంటు బాబుకి తమ్ముడు అవుతాడు వీడు. ఈ పేరు ధీరా. బంటు హే కారులో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాడు మనం బంటు బాబు. కారులో మొత్తం కూడా పీకేస్తాడు. ఇదంతా కూడా వీకేసిన స్టేరింగ్ ఉన్నది, సీట్లు అన్నీ కూడా దొరికేస్తాడు. ఆగు బంటు ఆగు. పెంచుకోవడం ఇంకా కొంచెం మంచిగానే అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది ఫుల్ టైం పాస్. కానీ మీరు ఎటు వెళ్ళినా కానీ మీ అంటేనే వస్తుంటుంది. ఇంకా ఎక్కడికి మనం కొత్త కొత్త ప్లేస్లకు అయితే వెళ్ళలేము, వీటిని తీసుకొని అలో చేయరు, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది లారీలో కాబట్టి. మేము కొంచెం నాకు ఇబ్బంది అంత ఉండదు. వీటికి ఎంత చెప్పినా కానీ నేను ఇంకా చిన్నపిల్లని చూసి కరుస్తున్నాడు మన బంటు గారు. అరే బంటు బాబు అంటా వీడు చిన్న కుక్కలు ఉన్నా కానీ వాటిని కూడా వదలడు. పెద్దోడైనా కాబట్టి ఇంకా ఆడుకుంటూనే ఉంటారు. మరి ఏదో కుట్ల ఆడుకోవడం పెద్ద కరుచుకోవడం కాదు కానీ చిన్న అలా అవి ఆడుకుంటాయి కదా. ఏ హాగా అంట వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు పెంచుకోవాలని మాత్రం ఇక చూడండి అని. పెంచుకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. అట్లా చేస్తామనుకుంటే పెంచుకోండి. ఎక్కడ దొరుకుతాయంటే ఇప్పుడు సర్కార్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి, వాళ్ళు అడిగితే డబ్బులు తీసుకొని ఇస్తారు. కానీ పెంచుకోవడం అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మేమైతే ఇప్పుడు ఇట్నే స్నేక్స్ కానీ ఇట్లాంటి పక్షులు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు నాకు ఇప్పటి నుంచి ఇష్టం అన్నట్టు ఇట్లా డాగ్స్ ఇట్లాంటివన్నీ పెంచడం. ఫస్ట్ నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి లారీలో ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి నేను మంకీని తీసుకొచ్చుకున్నా. దాని తర్వాత ఇంకా రకరకాల పక్షులు ఇట్లా రకరకాల స్నేక్స్ రకరకాల జంతువులు ఉంటాయి కదా చిన్న చిన్న వాటిని అన్నిటిని తీసుకొచ్చి ఒక మినీ జూ పార్క్ లాగా ఆ టైప్లో చేయాలని నా ఉద్దేశం అన్నట్టు. నాకు ఆ విధంగా పెంచుకోవడం అంటే ఇప్పటి నుంచి ఉంది నాకు ఆ కోరిక. వాటితో మొత్తం కూడా టైం స్పెండ్ చేయాలి, చాలా మంచిగా అనిపిస్తాయి రకరకాల పక్షుల సౌండ్స్ కానీ మొత్తం. అందుకోసం నేను ఒక్కొక్కటి తీసుకొచ్చుకుంటాను అన్నట్టు. ఇంటికాడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం మా ఊర్లో నేను.
అవన్నీ తీసుకొచ్చి మంచిగా పెంచుకుంటా అన్ని. లారీలో మాత్రం మన బంటుబాబు ఒక్కడే ఉంటాడు. ఎందుకు వస్తారా అని చిన్నోడాడు. చిన్నోడు బంటు అట్లా చేయదు. ఏయ్ నో 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 బంటు నో 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 ఏమైంది జీరా జీరా బాబు చూడు బాబు జీరా సౌండ్ విన్నారు కదా ఎట్లా సౌండ్ చేస్తుందో మంకీ బేబీ. ఎక్కువ పెద్దగా అయిపోయిన తర్వాత మాత్రం మనల్ని పెంచుకున్న వాళ్ళు మాత్రం బాగా ప్రొటెక్ట్ చేస్తాయంట. ఇప్పుడైతే కష్టం పెంచుకు కొంచెం పెద్ద అయినంత వరకు అయితే చాలా కష్టం. డాగ్స్ టైప్లో అయితే కాదు మంకీస్ కొంచెం వేరే ఉంటుంది ఇట్లా పడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త. బంటు కానికైతే ఇంక అలసట అనేది రాదు. ఎప్పుడు కొడుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు. ఒక 2 నిమిషాలు పడుకుంటాడు తర్వాత అంతే. రే అడిచినాడు రా కొరకొత్తరా బాబు రా రా కొరికియాలని ఉద్దేశం కాదు కాకపోతే వీటి ప్రవర్తన అంతే. ఇంకా ఇక్కడ అడవిలో ఉన్నటువంటి మంకీస్ కూడా చిన్న చిన్న ఆడుకునే టైంలో ఇట్లనే ఇంకా చిన్న పిల్లలు చూసి ఇట్లనే చేసేది. అంటూ నువ్వు పడుకో పడుకో నువ్వు పడుకో అమ్మా నో నో బండి నో 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 అంటే ఆగిపోతున్నాను కొరకదు. వేరే వాళ్ళని అయితే కొరకేస్తుంది. నో బండి నో 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 కొరకదు నో 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 కారు కానీ లారీ ఇల్లు ఏదైనా మొత్తం ఆగం ఆగం అందులో ఉన్న వస్తువులు మొత్తం పీకి పీకి కుప్పలు వేయాలని. నో నో బండి నో అరే దీరా బాబు దా మహేష్ అని ఎట్ట పోయిండు అది ఎట్ట అంటాడు. మహేష్ అన్న డాక్కి హెల్త్ బాగాలేదని హాస్పిటల్ తీసుకుపోయిండు అందుకోసం వస్తున్నాడు దీరా బాబు. మహేష్ అన్నకు అలవాటు అయింది కాబట్టి లేకుండా ఉండలేదు మన బంటు బాబు. ఏమి నేను లేకపోతే ఇంకా వస్తుంటాడు. మన మంకీ బేబీస్ ఆడుకుంటుంటే అన్న వాళ్ళు చూడడానికి వచ్చారు. ఏం దుంకులాట ఏం దుంకులాట ఇది దుంకుతాయి. మనకు మాత్రం ప్రశాంతత అనేది ఉండదు. మాకు అలవాటు కాబట్టి ఉంటుంది. కానీ మనం జాబ్ చేసుకుంటూ వీటిని పెంచుకుంటూ పనులు చూసుకోవాలంటే మామూలు కష్టం ఉండదు. మనం ఇంకేం పనులు చేయలేము. మొత్తం వీటితోనే ఉండాలి. ఇంకా నువ్వు ఫ్రీగా ఉన్నా పనులు చేసుకుంటున్నా వాటికి ఏ సంబంధం ఉండదు. వాటితో టైం స్పెండ్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఎండ్ చేస్తా ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా ఒక లాంగ్ వీడియో అండ్ 4 షార్ట్ వీడియో అయితే పెడుతుంటాను. నేను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.